డాక్టర్లపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. వీరిని శిక్షించడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు. నారాయణగూడ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు. కరోనా వల్ల రాష్ట్రంలో బ్లడ్ నిల్వలు తగ్గిపోయాయన్నారు. దీంతో తలసీమియా, రక్తహీనత రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రక్తదానం చేయడానికి యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈటల. ఇక్కడికక్కడ లాక్ డౌన్ కొనసాగుతున్న సందర్భంలో కొద్దిమంది పేషెంట్లు తలసీమియా సికిల్సెల్ పేషెంట్ కానీ లేదా ఇతరత్ర రక్తం అవసరం ఉన్న పేషెంట్ ఉంటారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సందర్భంలో ఈ తలసీమియా సికిల్సెల్ పేషెంట్లకి, రెగ్యులర్గా రక్తం అవసరం పడే పేషెంట్లకి రక్తం దొరకట్లేదన్నటువంటి దాంతో రక్తాన్ని ఇచ్చేటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో ముందుకు రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దానికి స్పందించి ఎక్కడికక్కడ యువత కానీ రక్తాన్ని దానం చేసేటువంటి దాతలు ముందుకు వచ్చి ఇవాళ రక్తాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ఈ ఆపద కాలంలో మేము ముందుకు వస్తాం ఇస్తామని చెప్పి ఇవాళ ఐపీఎం సెంటర్లో దాదాపు 200 పైచీలకు మా ఉద్యోగులు వాళ్ళ రక్తాన్ని ఇవ్వడానికి వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే కొద్దిమంది ఇచ్చిండ్రు. సోషల్ డిస్టెన్సింగ్ని పాటిస్తూనే, ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటూనే ఈ బ్లడ్ అనేది కలెక్ట్ చేస్తామన్నాం. రాష్ట్రాలలో దేశాలలో డాక్టర్లు సల్యూట్ చేసి వాళ్ళ గౌరవం పెంచినటువంటి ఈ సందర్భంలో ఇవాళ కొద్దిమంది మూర్ఖులు, తెలివిన వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, సైకోలు, సాడిస్టులు డాక్టర్ల మీద దాడి చేయమంటే సిగ్గుచేటది. నేను ఒకటే పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు ఎవరో మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, మీ వాడకట్టు వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ మిత్రులు కావచ్చు, ఇలాంటి చర్యలని ఖండించాలని, ఇలాంటి చర్యలని నివారించాలని, ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు పక్కన పెట్టి ప్రాణాన్ని దానం చేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడి చేయడం అత్యంత ఏమైన చర్యగా నేను భావిస్తా ఉన్నాం. ఇట్లాంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి చెప్పినాం. ఈవెన్ గాంధీ హాస్పిటల్లో ఈవెన్ పేషెంట్ అయినప్పటికీ కూడా, పేషెంట్ దాడి చేసినప్పటికీ కూడా పేషెంట్లు కూడా జైలు పెట్టేటువంటి సెల్స్ కూడా ఓపెన్ చేసినాం. డాక్టర్ల మీద దాడులు చేస్తే సహించేది లేదు, క్షమించేది లేదు.